హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లస్ఆర్ రెస్ ము హాయ్ అండి త్వరలో రాఖీ పండుగ వస్తుంది కదా సో ఇంట్లో ఉన్న ఐటమ్స్తో తక్కువ ఖర్చుతో అందమైన ఎలా తయారు చేయాలి ఈరోజు నేర్చుకుందాం ముందుగా మా ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చాను అంతేకాకుండా మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కావలసిన ఎంతలో కట్ చేసుకొని వాటిని త్రీ లేయర్స్గా చేసుకోవాలి తీసుకున్న తర్వాత దాన్ని మూడు లేయర్స్గా తీసుకున్నాం కదా దాన్ని కొద్దిగా వదిలి దానిపైన ఒక కొంచెం వదిలి దాన్ని పెట్టాలి కొంచెం మిక్సర్పోయినంత దాన్ని తీసుకొని దాన్ని ముడి పెట్టుకున్న తర్వాత మనం మూడు లేయర్లు తీసుకున్నాం కదా మూడు లేయర్లు ఆ మూడు లేయర్ని మనం జుట్టు అల్లుకున్నాం కదా అలా అల్లుకున్నట్టు జుట్టు అల్లినట్టు అల్లాలి దాన్ని జుట్టు అల్లినట్టు అల్లి దాని మధ్యలో ఒక మనం మధ్యలో పై తీసుకున్నట్టు దాన్ని ఒక మధ్యలో థ్రెడ్ తీసుకొని దాంట్లోకి ఇంకొంచెం మనకి ఎంత కావాలో అంత కొంచెం ఎక్కువగా అల్లుకోవాలి కొంచెం దానికి సరిపోవాల తర్వాత సూత్ తీసుకొని ఆ మధ్యలో దానికి ఎక్కియాలి ఎక్కించిన తర్వాత దాంతో ఒక పూస తీసుకోవాలి తీసుకొని దాన్ని పైకి పైకి అనుకుంటా పైకి అనుకుంటా పైకి పెట్టి దాని మధ్యలో పెట్టాలి గట్టిగా పట్టుకోవాలి దాని మధ్యలో నుంచి పట్టుకున్న తర్వాత ఇంకోటి ఉంటుంది కదా దాన్ని కింద నుంచి ఇలా ముడి మళ్ళీ మనం పాయ అల్లుకున్నట్టు దాని మధ్యలో ఉంచి పాయ అల్లుకున్నట్టు అల్లుకోవాలి అలా అల్లుకుంటూ ఉండగా మళ్ళీ ఇంకోటి తీసుకోవాలి మళ్ళీ అలా ఇంకోటి తీసుకొని అలా నాలుగు ఎక్కించుకోవాలి మనం ఒకవైపు నాలుగు ఎక్కించుకోవాలి ఎక్కించుకొని నాలుగోది కూడా అలా చివరి ఎలా ఫస్ట్ ఎలా అడుకున్నాము ఆ నాలుగోది కూడా అలానే ఎక్కించుకోవాలి ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ మనం ఇంకా అలానే ఇంకొంచెం అల్లుకోవాలి ఫస్ట్ కొంచెం ఎక్కువ అలా అల్లుకున్నామో దాన్ని కూడా అలానే అల్లుకోవాలి అల్లుకొని ఇంకో అంటే మనకి ఏ లెంగ్త్ కావాలని అనుకున్నప్పుడు కొంచెం అల్లుకోవాలి దాన్ని అల్లుకున్న తర్వాత మనం మధ్యలో కావాల్సిన ఒక పూస తీసుకొని దానికి కావాల్సింది తీసుకొని ఇలా పైకి అనుకోవాలి పైక్ అనుకొని మూ దానికి మూడు లేయర్లు ఉంటాయి కదా మూడు ఉంటాయి కదా పెట్టుకోవాల్సినవి ఫస్ట్ది ఎక్కించుకోవాలి సూర్యుడు అని సెకండర్ కూడా ఎక్కించుకోవాలి సెకండ్ కూడా ఎక్కించుకున్న తర్వాత మూడు అలా మూడు ఎక్కించుకున్న తర్వాత ఇలా అన్నీ ఒక సమానంగా లాక్కొని దాన్ని తీరి చూసుకోవాలి నీట్గా అలా మూడు బాయ్లు వచ్చినాక మళ్ళీ మనం జుట్టు ఎట్లా అల్లుకుంటామో దాన్ని అలా మూడు బాయిలుగా తీసుకొని అల్లుకుంటూ ఉండాలి మూడు పాయలు అలా మనం మళ్ళీ స్టార్టింగ్ మనం ఎంత అల్లుకున్నామో దాన్ని బట్టి మనం చూసుకొని మనకి ఎంత కావాలి అనేది దాన్ని తీసుకొని అల్లుకోవాలి మళ్ళీ దాని తర్వాత ఇంకో మధ్యలో దాంతో పూసి తీసుకొని సూది ద్వారా దాన్ని లోపలికి పంపించుకొని సమానంగా సమానంగా దానికి సరిపోయేలాగా తీసుకోవాలి దాని మధ్యలో కరెక్ట్ మధ్యలోకి ఉండాలి అది ఆ మధ్యలోకి వెళ్ళినాక మనం మళ్ళీ ఇంకో పాయ తీసుకొని దాన్ని ఇలా అల్లుకోవాలి దాని మధ్యలో ఉంచి దాన్ని సైడ్తో అల్ అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి అనుకో అల్లాలి దాన్ని దాన్ని కూడా అల్లుకున్న తర్వాత మళ్ళీ ఇంకోటి అలా మళ్ళీ ఇంకోటి అలా మనకి ఎంత కావాల్సి అనుకున్నామో అంత అంత అల్లుకొని కొంచెం దాన్నే మంచిగా మనం అల్లుకుంటే దానికి ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది తర్వాత అలానే ఇంకో నాలుగు నాలుగు అలానే చేసుకొని అటు నాలుగు ఇటు నాలుగు ఉండేటట్టు ఇంకోటి కూడా లాస్ట్ నాలుగోది కూడా ఎక్కించుకొని దాన్ని చక్కగా మధ్యలో దాన్ని పెట్టి అల్లాలి దాన్ని నీట్గా మధ్యలో చూసారు కదా ఎట్లా ఇక్కడ ఇటు పక్కన పట్టుకొని దాన్ని ఇటో పక్కన పట్టుకొని చూడాలి దాన్ని గమనిస్తే దానికి మీకు అర్థమవుతుంది చక్కగా మధ్యలో పట్టుకొని అట్లా అల్లుకుంటూ ఉండాలి తర్వాత ఈ అల్లింత కొంచెం అయినాక దాన్ని ముడివేసుకోవాలి మనకి కావాల్సిన టైట్గా ఉండటానికి మళ్ళీ అవి ఊడిపోకుండా ఉండటానికి గట్టిగా దాన్ని ముడివేసుకోవాలి చూడండి ఎట్లా చక్కగా ముడేస్తున్నారు వాళ్ళు అలా ముడేసుకోవాలి దాన్ని చక్కగా ముడేసుకొని దాన్ని మొత్తం అయిపోయినాక చూసారా మనకు కావాల్సిన విధంగా మనం ఇంటి దగ్గర ఉన్న వాటితో ఎంత ఈజీగా రాఖీ చేసుకుంటున్నామో చూసారా నేను ఇలా ఇంకోటి రాఖీ చేసుకున్నాను చూసారా ఎంత చక్కగా ఎంత బాగున్నాయో సో ఫ్రెండ్స్ ఇవి కూడా నేనే చేశాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీ స్మైల్